हाई गाइस वेलकम टू माय क्रिकेट गाइस ఐపీఎల్ లో 13th మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మార్చి 31వ తారీఖు సాయంత్రం 7:30 విశాఖపట్నంలో జరగబోతుంది. గైస్ కంటెంట్ లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. గైస్ గైస్ ఇక లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్ళామంటే ఐపీఎల్ లో వన్ ఆఫ్ ది క్రూషియల్ మ్యాచ్, మోస్ట్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అండ్ మన తెలుగు వాళ్ళందరికీ చాలా హ్యాపీ మ్యాచ్ అని చెప్పుకోవాలి. CSK వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. సో ఈ మ్యాచ్ అయితే విశాఖపట్నంలో జరుగుతుంది. సో ఖచ్చితంగా చాలా మంది క్రౌడ్ వెళ్లి ఫుల్ గా ఎంజాయ్ చేసే మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. అండ్ CSK తలా తలైవ, ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్, మరి ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. సో ఈ రెండు టీమ్స్ కి సంబంధించిన హెడ్ టు హెడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ మధ్య టోటల్ గా 29 మ్యాచెస్ అయితే జరిగాయి. అందులో 19 మ్యాచెస్ CSK అయితే విన్ అయింది, కేవలం 10 మ్యాచెస్ మాత్రమే ఢిల్లీ క్యాపిటల్స్ అయితే విన్ అయింది. అండ్ CSK కి ఢిల్లీ మీద హైయెస్ట్ స్కోర్ 229 రన్స్, లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 110 రన్స్. ఢిల్లీకి CSK మీద హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 198 రన్స్, లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 83 రన్స్. అండ్ విశాఖపట్నం పిచ్ స్టాటిస్టిక్స్ మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఈ వెన్యూలో 13 మ్యాచెస్ అయితే జరిగాయి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 6 టైమ్స్ అయితే విన్ అయింది, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 7 టైమ్స్ అయితే విన్ అయింది. ఈ పిచ్ లో యావరేజ్ ఫస్ట్ బ్యాటింగ్ స్కోర్ వచ్చేసి 157 రన్స్. ఇక బోత్ టీమ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్ అండ్ రచిన్ రవీంద్ర, వీళ్ళిద్దరు ఓపెనింగ్ మాత్రం ఈ సీజన్ లో ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎందుకంటే కాన్వే అందుబాటులో లేడు, బట్ ఈ టైమ్ లో కూడా రుతురాజ్ గైక్వాడ్ అండ్ రచిన్ రవీంద్ర వీళ్ళిద్దరు ఓపెనింగ్ తో టీమ్ కి సక్సెస్ఫుల్ రన్ రేట్ అయితే అందించగలుగుతున్నారు. సో వీళ్ళిద్దరు ఈ సీజన్ లో మంచి ఫామ్ లో అయితే కనిపిస్తున్నారు. అండ్ వన్ డౌన్ లో అజింక్య రహానా, సో అజింక్య రహానా కూడా స్టెబిలిటీ ఉన్న ప్లేయర్. అండ్ విశాఖపట్నం పిచ్ కొంచెం బ్యాటింగ్ కి రెస్పాండ్ అవుతుంది, కొంచెం పిచ్ లో కూడా బౌన్స్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, రహానా ఈ ముగ్గురు కూడా కీ ప్లేయర్స్ అని చెప్పుకోవాలి. ఇక శివం దూబే ఇంపాక్ట్ ప్లేయర్ గా టీమ్ లోకి వస్తాడు, అచ్చరచ్చ చేస్తాడు, వెళ్తాడు. నిజంగా శివం దూబే బ్యాటింగ్ పరంగా ఈ సీజన్ లో ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పుకోవచ్చు. బట్ అంతకు ముందు కన్నా ఈ సీజన్ లో మంచి ఫామ్ లో అయితే కనబడుతున్నాడు. ఇక మిడిల్ ఓవర్స్ లో చూసుకున్నట్లయితే డారెల్ మిచెల్, సమీర్ రిజ్వీ, రవీంద్ర జడేజా అండ్ MS ధోని. ఇక్కడ ఏంటంటే డారెల్ మిచెల్ హిట్టింగ్ పరంగా ఓకే, లాస్ట్ మ్యాచ్ లో బౌలింగ్ పరంగా కూడా 2 ఓవర్స్ వేసి 1 వికెట్ అయితే తీశాడు. అండ్ సమీర్ రిజ్వీ ఆల్రౌండర్, సో ఆఫ్ స్పిన్ కూడా వేయగలడు అండ్ బ్యాటింగ్ కూడా సెటిల్ గా ఆడతాడు. అండ్ జడేజా ధోని, సో జడేజా పర్ఫార్మెన్స్ మనందరికీ తెలిసిందే. అండ్ తలై తలవా ఇంతవరకు ఒకసారి కూడా గ్రౌండ్ లోకి అయితే రాలేదు బ్యాటింగ్ పరంగా. బట్ ఒక్కసారైనా ధోని బ్యాటింగ్ పరంగా గ్రౌండ్ లోకి అడుగు పెట్టాలని క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ఓవరాల్ గా CSK టీమ్ బ్యాటింగ్ పరంగా స్ట్రాంగ్ అని కనిపిస్తుంది. అండ్ బౌలింగ్ పరంగా మనం చూసుకున్నట్లయితే దీపక్ చాహర్, తుషార్ దేశ్ పాండే, ముస్తఫిజర్, మతీషా, సో మొత్తం CSK బౌలింగ్ పరంగా కూడా ఎక్సలెంట్ గా కనిపిస్తుంది. ఓవరాల్ గా CSK టీమ్ టాస్ గెలిచినా ఓడినా ఫస్ట్ బ్యాటింగ్ కనుక చేస్తే కంపల్సరీగా 200+ టార్గెట్ అయితే సెట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్యాటింగ్ పిచ్ కాబట్టి ఢిల్లీ టీం కొంచెం అగ్రెషన్ గా బ్యాటింగ్ చేసినా పెద్ద టార్గెట్ ఉంటే బౌలర్స్ కి కూడా ప్రెజర్ తక్కువగా ఉంటుందని నా అభిప్రాయం. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ టీం గురించి మాట్లాడుకున్నట్లయితే డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి, ఈ మ్యాచ్ లో మిచెల్ మార్ష్ 100 రన్స్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మిచెల్ మార్ష్ ఈ గ్రౌండ్ లో ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ అయితే ఆడాడు, T20s అండ్ ODIs లో మంచి రికార్డ్స్ అయితే ఇతను క్రియేట్ చేశాడు ఈ గ్రౌండ్ లో. సో మిచెల్ మార్ష్ గేమ్ చేంజింగ్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ పరంగా సెటిల్ గానే కనిపిస్తున్నాడు. బట్ వన్ డౌన్ లో వచ్చేసి భూవి ఏంటంటే అంత పెద్ద ప్లేయర్ అయితే కాదు, ఇతని ప్లేస్ లో కొంచెం చేంజెస్ చేస్తే టీమ్ కి బెనిఫిట్ గా ఉంటుందని నా ఒపీనియన్. ఇక తర్వాత రిషబ్ పంత్ కూడా ఏంటంటే బాల్ టు బాల్ ఆడతాడు, అట్లా కాకుండా కొంచెం స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తే టీమ్ కి బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. ఇక మిడిల్ ఓవర్స్ లో మనం చూసుకున్నట్లయితే సిస్టమ్ స్టబ్స్, అభిషేక్ పోరాల్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, ఇక్కడ ఏంటంటే స్టబ్స్ బ్యాటింగ్ పరంగా సెటిల్ గా ఉన్నాడు, ఎక్స్ట్రాడినరీ హిట్టింగ్ అయితే చేయగలుగుతున్నాడు. బట్ అభిషేక్ పోరాల్ కూడా ఇంపాక్ట్ ప్లేయర్ కింద బ్యాటింగ్ పరంగా సెటిల్ అని చెప్పుకోవచ్చు. ఇక అక్షర్ పటేల్ స్పిన్ పరంగా బ్యాటింగ్ పరంగా ఎక్సలెంట్ ఇన్నింగ్స్ అయితే ఆడుతున్నాడు. ఇక సుమిత్ కుమార్ కూడా బ్యాట్స్మెన్ పరంగా కొంచెం సెట్ అని చెప్పుకోవచ్చు. ఇక ఢిల్లీ టీమ్ లో ఏంటంటే చాలా మంది యంగ్స్టార్స్ అయితే ఉన్నారు, బ్యాటింగ్ పరంగా 100% ఇస్తేనే CSK టీమ్ లాంటి స్ట్రాంగ్ టీమ్ ని డిఫెండ్ చేసుకోగలరు. ఇక బౌలింగ్ పరంగా చూసుకున్నట్లయితే కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, నోట్రేజ్ అండ్ ముఖేష్ కుమార్, ఈ నలుగురు టీమ్ కి కీ బౌలర్స్ అని చెప్పుకోవచ్చు. బట్ లాస్ట్ మ్యాచ్ లో రాజస్థాన్ టీమ్ మీద ఈ టీమ్ బౌలింగ్ అయితే ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. బట్ ఈసారి అయినా కంబ్యాక్ ఇవ్వాలి అంటే 100% ఎఫెక్ట్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఓవరాల్ గా ఢిల్లీ వర్సెస్ CSK ఈ రెండు టీమ్స్ లో బ్యాటింగ్ పరంగా చూసుకున్నట్లయితే CSK టీమే బెటర్ గా కనపడుతుంది. అండ్ బౌలింగ్ లో కూడా ఢిల్లీ కన్నా CSK టీమే బెటర్ గా ఉందని చెప్పుకోవచ్చు. బట్ ఈ మ్యాచ్ లో కూడా CSKనే మూడోసారి విజయం నమోదు చేసుకునే ఛాన్సెస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇదైతే 100% విన్ రిపోర్ట్ అయితే కాదు, మీకు 100% విన్ రిపోర్ట్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంది, ఒకసారి వెళ్లి జాయిన్ అవ్వండి. ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11 డిస్ప్లే మీద రన్ అవుతుంది, ఒకసారి చెక్ చేయండి.
ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.